కొత్త మావి చిగురు పచ్చంగా పూసే రేలమ్మలాలు, కొమ్మల్ల గుంపుల్లో కోయిల కూసే రేలమ్మలాలు అంటూ పాడుతూ కోటి ఆశలతో సరికొత్త ఊసులతో పల్లె పల్లె గుండె నిండే రోజు, కొత్త బట్టలతో పిల్లా పాపలతో ఆరు రుచుల ఉగాది పచ్చడితో ఆనందించే రోజు, పన్నెండు రాసుల పంచాంగం లాభనష్టాలు చెబుతుంటే పిండి వంటలతో బంధుగణంతో ఇల్లన్నీ నిండే రోజు, ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. 2023 ఉగాదికి శోభకృతునామ సంవత్సరం అని పేరు. నారదుడు తన పిల్లల్లో ఒకరికి పెట్టిన పేరే శోభకృతుడు. పంచాంగం పరంగా శోభకృతునామ సంవత్సరం ప్రతి ఒక్కరికి మేలు చేస్తుందని జ్యోతిష్యం పంచాంగం చెబుతున్నాయి. శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. వసంతంలో వచ్చే ఉగాది పండుగ నాటికి చెట్లన్నీ చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహు కుహు అని పాడుతాయి. మీ అందరికీ శుభకృతునామ సంవత్సర శుభాకాంక్షలు.